ప్రపంచానికి అన్ని రంగాల్లో సవాల్ విసురుతున్న చైనా ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకబడిపోతోంది అగ్రరాజ్యానికి పోటీగా డి అంటే డి అనే చైనాకు ఎదురవుతున్న సమస్య ఏంటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఒకటిగా ఉన్న డ్రాగన్ కు పొంచి ఉన్న ప్రమాదమేంటి చైనాలో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోంది ముఖ్యంగా వర్క్ ఫోర్స్ గణనీయంగా పడిపోతోంది కోట్లాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు ఉద్యోగాలు చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటుంది చైనాలో ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది ఉద్యోగుల విషయంలో చైనా ఏం చేయనుంది ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్గానే ఉంది ఎకానమీ చాలా మెల్లగా ముందుకెళ్తుంది లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు కోవిడ్ పుట్టినెళ్లైనా చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది మూడేళ్లలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు ఇందుకు ప్రధాన కారణం కరోనా మరో కారణమూ ఉంది వయసైపోయిన వాళ్ళు వాళ్లు ఎక్కువ మంది ఉండడం బ్లూంబర్గ్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో చైనాలో డెబ్బై మూడు కోట్ల మందిని రిక్రూట్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంఖ్య డెబ్బై ఏడు కోట్లకు పైగానే ఉంది ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది ఏటా రిక్రూట్మెంట్ తగ్గుతోందని కోట్లాది మంది రిటైర్ అవుతున్నారు వాళ్లను రీప్లేస్ చేయడం కష్టమవుతోంది రిటైర్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇందుకు కారణమైన వాదన వినిపిస్తోంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ను పెంచితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు కొందరు నిపుణులు కరోనా సంక్షోభం తర్వాత ఎకానమీ డల్ అవ్వడం యువతకు పెద్దగా ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల ఉన్నవాళ్లు రిటైర్ అవుతున్నారే తప్ప కొత్త వాళ్లు పనుల్లో చేరడం లేదు పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గడం వల్ల మొత్తంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది రెండు వేల పన్నెండు నుంచి లెక్కలు చూస్తే పదహారు నుంచి యాబై తొమ్మిదేళ్ల వయసున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది గత మూడేళ్లలోనే వీరి సంఖ్య మూడు కోట్లకు పైగా తగ్గిపోయింది గతేడాది ఎంప్లాయ్మెంట్ కూడా భారీగా తగ్గిపోయింది ఈ మధ్య కరోనా ఆంక్షల్ని తగ్గించింది చైనా ఫలితంగా ఈ ఏడాది ముగిసే నాటికి కొంతమేర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు చైనాలో రిటైర్మెంట్ ఏజ్ ని పురుషులకు అరవై ఏళ్లుగా మహిళలకు యాబై ఐదేళ్లుగా నిర్ణయించారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే రూల్ ఫాలో అవుతున్నారు అయితే ఆయుర్దాయం పెరుగుతున్నందున ఈ రిటైర్మెంట్ వయసుని పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అందుకే ఈ మార్పు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది మరో నెల రోజుల్లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రెడీ చేయనుంది ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే చైనాని అందరూ టక్కున సమాధానం చెప్పిస్తాం ఆ తర్వాత భారత్లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది పాపులేషన్ కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా ఇప్పుడు ఉద్యోగుల విషయంలో వెనకబడుతోంది గత ఆరు దశాబ్దాలు ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే సుమారు నూట నలభై రెండు కోట్లుగా ఉన్న జనాభాలో ఎనిమిది లక్షల యాభై వేల మేర తగ్గింది పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి ఈ కారణంగా భారత్ ఖాతాలో రికార్డు చేరనుంది ఇప్పటి వరకు జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి ఐక్యరాజ్య సమితి ఇండియా జనాభాను అంచనా వేశారు నూట ఒక కోట్ల జనాభా ఉన్నట్లు తెలిపారు అయితే చైనాను దాటేసి మరీ భారత్ ముందు వరుసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది చైనాలో ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం జనాభానే చైనాలో పుట్టుక కంటే మరణాలు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల అక్కడ సాంద్రత తగ్గిపోతుంది దానికోసం చైనాలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ఆదేశాలు తీసుకొస్తున్నారు మొదటి వరకు మీరు పెళ్లి చేసుకోండి పిల్లల్ని ఆలస్యంగా కనండి అది కూడా ఒకరినే కనండి ఒకరికన్నా ఎక్కువ మందిని కంటే మీకు రాయితీలు ఉండవు ఇంకా చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయని బెదిరించేవారు కుటుంబ విషయాల్లోకి చట్టబద్ధంగా ప్రవేశించి రెండో బిడ్డను కన్నవాళ్లకు ఉద్యోగాలు తీసేసి జైళ్లలో పెట్టి బాధ పెట్టారు అసలు హాస్పిటల్లో కనడానికి లేదని నిషేధాన్ని కూడా ప్రకటించారు ఆ దెబ్బకి అక్కడ కొత్త జనాభా తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోతున్నారు చైనా భావి తరాలను నష్టపోతుందని గ్రహించిన తర్వాత ఇప్పుడు పిల్లలను కనాలని కేవలం ఒక్కరిని కాదు ఇద్దరిని కనండి ముగ్గురిని కనండి అని సూచిస్తోంది అయినప్పటికీ ఎవరో పట్టించుకునే వాళ్లు లేరు ఎందుకంటే కొంతకాలంగా ఎక్కువగా చైనాలో పురుషుల జనాభా పెరుగుతోంది దాంతో అమ్మాయిలకు డిమాండ్ పెరిగి అబ్బాయిల డిమాండ్ తగ్గింది అమ్మాయిలు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా పెళ్లిలు చేసుకోవడం లేదు అందుకు కారణం తమని పోషించడానికి మగాళ్ల దగ్గర డబ్బు ఉండడం లేదని చెబుతున్నారు దీంతో చైనా తమ చాలా రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించింది తాజాగా చూస్తే హేమం ప్రావిన్స్ లో రెండు వేల ఇరవై రెండు నుండి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తూ ఉంటే కనడానికి మాకు ఉద్యోగాల పరంగా ఖాళీ ఉండడం లేదని చెప్తున్నారు దీంతో అక్కడ కొత్తగా పెళ్లైన వాళ్లకి ముప్పై రోజులు పెయిడ్ హాలిడేస్ గా ప్రకటించారు కొన్ని ప్రాంతాల్లో అయితే ముగ్గురు పిల్లల్ని కంటే ఆ బిడ్డకు మూడవ సంవత్సరం వచ్చే వరకు ఐదు వందల యువాన్స్ అంటే మన కరెన్సీ రేట్ల ప్రకారం లక్షణ వరకు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం ఈ పారితోషికాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతాయి అంతేకాదు గర్భిణీ స్త్రీలు పిండలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు కంపెనీ నిర్వాహకులకు సబ్సిడీ ఇస్తున్నారని వరల్డ్ మీడియా పేర్కొంది నూతన జనాభా కుటుంబ నియంత్రణ చట్టం ఆమోదించబడినప్పటి నుంచి చైనాలో ఇరవై కంటే ఎక్కువ రాష్టాలు ప్రాంతాలు ప్రసవానికి సంబంధించిన నియమాలను సవరించాయి చైనా అధికారిక వార్తా వెబ్సైట్ జిహ్నోవా ప్రకారం బీజింగ్ సిచ్వాన్ జియాంగ్జీతో సహా అనేక ప్రాంతాలు ఈ విషయంలో అనేక సహాయక చర్యలు ప్రకటించాయి వీటిలో పితృత్వ సెలవు ప్రసూతి సెలవుల పొడిగింపు వివాహానికి సెలవు పితృత్వ సెలవుల పొడగింపు వంటి నిర్ణయాలు ఉన్నాయి చైనా జనాభా ఒకటి సంవత్సరం చివరి నాటికి చైనా జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఒకటి రెండు ఆరు బిలియన్లు ఇది అర మిలియన్ కంటే తక్కువగా పెరిగింది జనరాల రేటు వరుసగా ఐదవ సంవత్సరం కూడా జనాభా క్షీణతను నమోదు చేసింది ఈ గణాంకాలు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఉంచి ఉన్న జనాభా పరమైన ముప్పు అది విసిరే ఆర్థిక ముప్పుగా విశ్లేషిస్తున్నారు నిపుణులు చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది అదే సమయంలో యువత సంఖ్య బాగా తగ్గిపోతుంది వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు ఇది దేశం యొక్క ఆర్థిక పురోగతిని కూడా నిరోధిస్తోంది ఒక దేశం వృద్ధి చెందాలంటే పనిచేసే మానవ వనరులు చాలా కీలకం ఇలాంటి సమయంలో యువత కంటే వృద్ధుల సంఖ్య పెరగడం అంటే ఆ దేశం ఆర్థికంగా నష్టపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని అలవెన్సులు తీసుకుంటున్న వృద్ధుల జనాభా పెరగడం దీనివల్ల ప్రభుత్వంపై భారమే పడుతుంది తప్ప ప్రయోజనం శూన్యమవుతుంది సరళంగా చెప్పాలంటే చైనా జనాభా వృద్ధాప్యమవుతుంది ఇది ఆర్థిక వ్యవస్థ లేదా దేశ అభివృద్ధికి పనిచేయదు అందుకే యువత పెళ్లి చేసుకోవాలని ఎక్కువ పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది అదే సమయంలో యువత సంఖ్య బాగా తగ్గిపోతుంది వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూడ చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు వర్క్ ఫోర్స్ తగ్గి పనిచేసేవారు లేకపోవడం భవిష్యత్తులో చైనాకు తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది